కళానుదుర్గం పట్టణంలో వీరసేవ సంఘం ఆధ్వర్యంలో జగద్గురు శ్రీ బసవేశ్వర విగ్రహ ఆవిష్కరణ చేపట్టారు. నేడు వీర సేవ సంఘం కళ్యాణదుర్గం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమ్మిళ్ళేని సురేంద్రబాబు, రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే బీజేపీ నేత కాపు రామచంద్రారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా బసవేశ్వర స్వామి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని వారిద్దరూ చేపట్టారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం విగ్రహావిష్కరణ చేపట్టారు. ఈ సందర్భంగా అక్కడకు పెద్ద ఎత్తున వీరసేవ సంఘం ఆధ్వర్యంలో ప్రజలు మరియు అందరూ కూడా అక్కడికి చేరుకొని విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు. బసవేశ్వర స్వామి విగ్రహ ప్రారంభం చేసిన తర్వాత వెనకాల బసవేశ్వర నగర్ అన్న బోర్డులు కూడా అక్కడ ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ బోర్డులు అక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. బసవేశ్వర స్వామి విగ్రహావిష్కరణ రావడం జరిగింది. నా మొట్టమొదటి ఈరోజు ఏదైతే ఉందో ఆవిష్కరణ ఈరోజే ప్రారంభమైంది. అన్ని స్వాములు ఒకటే మొక్కున్నా మన కళ్యాణదుర్గ ప్రాంతం అంతా కూడా బాగా అభివృద్ధి కావాలి, అందరూ బాగుండాలి, జనాలందరూ బాగుండాలి స్వామిని మొక్కుకోవడం జరిగింది. ఖచ్చితంగా బసవేశ్వర ఆశీర్వాదాలు కూడా తీసుకోవడం జరిగింది. కాబట్టి అంతా కూడా మంచి కాలం ఉంది, బాగా జరుగుతుందనే ఆశ నాకుంది. ప్రస్తుతానికి ఇదైతే ఏదైతే ఉందో ఇది మన ఎన్నికల సమయంలో మనం టెంకాయ కొట్టి ఆ రోజు భూమి పూజ చేయడం జరిగింది. ఈరోజు విగ్రహావిష్కరణ చేయడం చాలా సంతోషకరమైన విషయం. అలాగే ఈ కాలనీకి బసవేశ్వర చాలా సంతోషించగల విషయం. ఎప్పుడు కూడా అన్ని విధాలు కూడా వచ్చి అడిగారు. ఎందుకంటే ఖచ్చితంగా ముందుకెళ్ళండి, ఏ విధమైన సందేహం లేదు. ఇది పూర్తిగా మన ఆశీస్సులు కావాలి. ఎందుకంటే చాలా మంది మన ప్రాంతంలో మన లింగాయతులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఏదో వాళ్ళ భగవంతుని ఆశీస్సులు కావాలి, మనందరూ కూడా కావాలి. కాబట్టి ఈరోజు విగ్రహావిష్కారం అందరూ రావడం జరిగింది. అన్ని విధాలు కూడా ఈ కాలు నామకరణం కూడా చేయడం జరిగింది. వాళ్ళ చేత పూజలు చేసి ఈరోజు వాళ్ళ సమక్షంలోనే వాళ్ళ ద్వారానే జగజ్యోతి విశ్వగురు బసవేస్తున్న వారి విగ్రహ ఆవిష్కరణ జరిగింది. ఇది ఒక మంచి శుభపరిణామంగా భావిస్తున్నాము. ఆయన మాట ప్రకారం ప్రతిదీ కూడా చెప్తూ ఉంటున్నారు. కాబట్టి రాబోయే రోజులలో ఈ ప్రజలందరికీ మంచి జరగాలని చెప్పి అదేవిధంగా ఈ కార్యక్రమం ఏర్పాటుకు ఆర్థికంగా అన్ని రకాల సహాయ సహకారాలు అందించిన కరణం ఫ్యామిలీ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బసవేశ్వర తత్వాలు ప్రజల్లో చాలామంది రాబోయే రోజులలో బసవేశ్వర తత్వాలను ప్రజలకు తెలియపరిచి అవి కూడా ప్రజలు ఫాలో చేస్తే మనిషి సుఖంగా సంతోషంగా బతకడానికి ఏమైతే కావాలో ఆ వచనాలు బసవేశ్వరుడు ఇచ్చినాడు. దానికి కూడా ప్రాముఖ్యత కల్పిస్తామని చెప్పి ఒకసారి స్థానిక శాసనసభ్యులైన సురేంద్రబాబు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. యావత్ వీరసేవ లింగాయత కమ్యూనిటీ తరఫున తెలియజేస్తున్నాము. ఆయన మరింత ఉన్నత ఎత్తు పెరగాలని కూడా కోరుతున్నాము.